ఎలా ఉంది బ్రో హైవే మూవీ? బాగుంది బ్రో. డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొన్ని సీన్స్ మనకు అర్థమైపోతాయి నెక్స్ట్ ఇదే సీన్ అనేసి, అదొక డిసప్పాయింట్ తప్పించి బాగుంది. ఆ టైటిల్ ప్రకారం కూడా స్టోరీ మొత్తం హైవే మీద నడుస్తుంది. ఓటీటీలో రిలీజ్ చేశారు కదా, అంటే థియేటర్ సినిమా కాదా అది? అంత లేదు బ్రో, ఓటీటీకే బెటర్ అనిపించింది నాకు. అసలు ఓటీటీకే బెటర్ అనిపించింది. ఆనంద్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఎలా బాగుంది బ్రో? మిడిల్ క్లాస్ మెరడీ తర్వాత కొంచెం ఇంప్రూవ్ అనిపించింది నాకు. అంటే పుష్పక విమానం అనుకున్నంత ఆడలేదు. ఇది ఓటీటీలో మరి ఈ సినిమా ఎలా అనిపించింది? ఈ సినిమా ఇదే బెటర్ అనిపించింది బ్రో, పుష్పక విమానం కంటే కూడా నాకు ఇదే. అండ్ అంతకుముందుకు మిడిల్ క్లాస్ మీద రెడీస్తే మంచిగా అనిపించింది నాకు. దాని తర్వాత ఇదే మూవీ. విజయ దేవరకొండ ఫ్లేవర్ ఎక్కడన్నా కనిపించిందా? లేదు బ్రో. ఎందుకంటే విజయ దేవరకొండ లీగర్ మీద బిజీ అయిపోయిండు, మరేమో ఓటీటీ చిన్న మూవీస్ మీద బిజీ అయిపోయినట్టు అదే అనిపిస్తుంది నాకైతే. ఏంటి క్రైమ్ స్టోరీయా? థ్రిల్లర్ అన్న. థ్రిల్లర్ సైకో కిల్లర్ ఉంటాడు, కనిపించిన వాళ్ళని అందరినీ మర్డర్ చేసుకుంటా పోతాడు అన్నమాట. రెగ్యులర్గా ఉందా బ్రో స్టోరీ? కొంచెం స్టోరీ బాగుంది, స్టోరీ రెగ్యులర్గా ఉంది. ఎగ్జిక్యూషన్ కొంచెం తగ్గింది అన్నమాట, కొంచెం లిటిల్ బిట్ తగ్గింది. అదొక ఉండేట ఎట్లా బాగుండేది. సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? సాంగ్స్ ఉన్నాయి కానీ బ్రో క్యాచింగ్ లేవు. క్యాచింగ్ బీజియం బాగుంది. డైరెక్షన్? డైరెక్షన్ నార్మల్ బ్రో, అంత హైవీ ఏం లేదు. రేటింగ్ ఎంత ఇస్తారు ఓవరాల్? 5 2.7 బ్రో, 2.7.